డిజిన్వెస్ట్మెంట్ చేయాలన్న ప్రపోజల్ అప్పటి నుంచి పెట్టడం జరిగింది. కాబట్టి డిజిన్వెస్ట్మెంట్ అన్నది భారతదేశానికి కొత్తది కాదు. భారతదేశం అప్పటి నుంచి 1990-91 నుంచి మొదలైంది. ఆ తర్వాత ప్రభుత్వాలు అనేక సంస్థల్లో కొంత వాళ్ళకు ఉన్న షేర్ అమ్మడం, ఒక 25% డిజిన్వెస్ట్మెంట్ చేయడం, ఇలా రకరకాల మార్గాల్లో కావలసిన ధనాన్ని, కావలసిన క్యాపిటల్ని చేకూర్చుకోవడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాల్లోనూ, తర్వాత ఈ సంవత్సరంలో కూడా డిజిన్వెస్ట్మెంట్ అనేది ముందుకు తీసుకువెళ్లాలన్న సంకల్పంతో ముందుకు వెళ్ళడం. ఈ సంవత్సరానికి 175,000 కోట్లు ఈ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా మనం క్యాపిటల్ రెవెన్యూ గెయిన్ చేయాలి, ఆర్ ఇంత దీన్ని మనం ఇన్ఫ్యూజ్ చేయాలన్న దీంతో చేయడం జరిగింది. అందులో అనేక ప్రభుత్వ సంస్థలు గుర్తించడం జరిగింది. కేవలం 4 స్ట్రాటజిక్ సెక్టర్లోనే ఉండి మిగతా సెక్టర్లన్నింటిలో కూడా డిజిన్వెస్ట్మెంట్ లేకుంటే 100% ప్రైవేటైజేషన్ చేసే దిశగా చేస్తూ ఒక 30 సంస్థలను వాళ్ళు గుర్తించడం జరిగింది. అందులో ఆర్ఐఎన్ఎల్ సంస్థ కూడా ఉంచడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా అంటున్నది ఏంటంటే, నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆర్ఐఎన్ఎల్ని ప్రైవేటైజ్ చేయాలన్న ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే, దీన్ని అన్నిటితో పాటు కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వేరే దృష్టిలో చూడాలి అన్నదాన్ని. ఎందుకంటే దీన్ని రివైవ్ చేయొచ్చు, దీన్ని ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని కొన్ని చర్యలు తీసుకుంటే దాన్ని మనం రివైవ్ చేయవచ్చు అన్న కొన్ని సూచనలు ఈరోజు చేయడానికి ఒక లెటర్ తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు సీఎండీగా పనిచేసిన శివసాగర్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఆయన, తర్వాత మిగతా ఎక్స్పర్ట్స్తో కూడా మనం అనేక సలహాలు తీసుకుని దీన్ని ఏ విధంగా మనం రివైవ్ చేయవచ్చు, ఏ విధంగా దీన్ని మళ్ళా ముందుబాటులోకి తీసుకువెళ్ళవచ్చు. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపన వెనకాల అనేక మంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. 32 మంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు, అనేక మంది ఆ పోరాటాన్ని ఎదుర్కొన్నారు. మేము కూడా చిన్నతనంగా ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటం గురించి మా తల్లిదండ్రులు చర్చించకుండా విన్నాం. ఎందుకంటే ఇక్కడ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుతో ప్రారంభమైంది, ఇప్పుడు విశాఖపట్నం ఒక ఆంధ్రుల యొక్క గుండె చప్పుడుగా మారింది. కాబట్టి అటువంటి దీన్ని ప్రైవేటైజ్ చేయకుండా ఇక్కడ సూచిస్తున్న విధానాలు కనుక చేయగలిగితే దీన్ని 1-2 సంవత్సరాల్లో మనం కంప్లీట్గా రివైవ్ చేయవచ్చు. దానికి ప్రధానమైన కారణం మేము ఏం చెప్తున్నామంటే, నేషనల్ స్టీల్ పాలసీ 2017 ప్రకారం
భారతదేశం యొక్క స్టీల్ ప్రొడక్షన్ ప్రస్తుతం ఉన్న 112 మిలియన్ టన్నుల నుంచి 300 మిలియన్ టన్నులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత వచ్చేసి మన ఈ బడ్జెట్లో 540,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కేటాయించడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ఈ స్టీల్కి చాలా డిమాండ్ ఉండబోతుంది అన్నది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. మొత్తం ప్రపంచంలోనే మనం చూసుకుంటే చైనా తర్వాత 2వ స్థానంలో భారతదేశం స్టీల్ ప్రొడక్షన్లో ఉంది. స్టీల్ ప్రొడక్షన్ చూసుకుంటే ప్రైవేట్ రంగంలో 80% ఉంది, 81% ఉంది, 19% పబ్లిక్ సెక్టర్ రంగంలో. కాబట్టి ఈ స్టీల్ ప్రొడక్షన్ను పెంచాల్సిన అవసరం కూడా చాలా. సపోజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుంది అన్నది కూడా మనం సిమెంట్ సందర్భంలో చూసాం. సిమెంట్ను ప్రైవేటీకరణ చేయడం వల్ల సిమెంట్ రంగ సంస్థలు ఈరోజు సిమెంట్ రేట్ ఎంత ఉండాలని వాళ్ళు నిర్ణయిస్తున్నారు. అదేవిధంగా స్టీల్ కూడా మొత్తం ప్రైవేటీకరణ జరిగితే రేపు స్టీల్ రేట్లు కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. కార్టల్ ఫార్మేషన్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటామో ఆ ప్రైడ్ వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ టీం గెలిస్తే మనం ఇండియన్ క్రికెట్ టీం గెలిచిందంట, అదే ఐపీఎల్లో ఎవరో గెలిస్తే వాళ్ళ గురించి మాట్లాడటం. ఎందుకంటే భారతదేశం యొక్క దీనితో ప్రైడ్తో ముడిపడి ఉంది కాబట్టి. మొన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా నిర్మలా సీతారామన్ గారు ఆస్ట్రేలియాలో మన యువ జట్టు తీసుకొచ్చిన విజయాన్ని గురించి మాట్లాడారు, ఐపీఎల్ గురించి మాట్లాడలేదు. అది ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇస్రోను ప్రైవేటైజ్ చేశామనుకోండి, వాళ్ళు ర్యాకెట్ వేస్తే శాటిలైట్ పంపిస్తే మేము పంపించామంట, కానీ ఇస్రో పంపిస్తే భారతదేశం పంపించింది అంట. ఇది ఆ డిఫరెన్స్ అన్నమాట మనం నేర్చుకోవాల్సింది. ఆ విధంగా మన ప్రపంచ దేశాల్లో కూడా మన యొక్క ప్రైడ్ని కానీ మన యొక్క దీన్ని గౌరవాన్ని కానీ మనం పెంపొందించాలంటే ఈ స్టీల్ యూనిట్స్ ఉండడం కూడా చాలా ముఖ్యమైన విషయం. మీరు చూసుకుంటే సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఆల్మోస్ట్ 3,200 టన్స్ స్టీలు మన ఇక్కడి నుంచి వెళ్ళింది. అటల్ టనల్ జమ్మూలో ఏదైతే మనం ప్రారంభించామో దానికి కూడా 2,200 టన్నులు ఇక్కడి నుంచి వెళ్ళింది. అనేక ముఖ్యమైన ప్రాజెక్ట్స్కి విశాఖపట్నం స్టీల్ వెళ్ళింది. అది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ క్వాలిటీ మిగతా స్టీల్ క్వాలిటీ కన్నా చాలా గొప్పది. ఎందుకంటే దాని ఎక్స్పాన్షన్లోనూ లేటెస్ట్ మోడిఫికేషన్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చి ఒక క్వాలిటీ స్టీల్ చేయాల్సిన ఒక అద్భుతమైన క్షమత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందని మనకు తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కున్న అనేక సమస్యల్లో ప్రధానమైన సమస్య మనందరికీ తెలుసు, మీ ద్వారా ప్రజలకు కూడా తెలుసుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి స్వతంత్రంగా గనులు లేకపోవడం అన్నది ప్రధానమైన అంశం, దీంట్లో మనం గమనించాల్సిన విషయం. యాక్చువల్గా మీరు చూస్తే 1971 సంవత్సరంలో నుంచి 1981 సంవత్సరం వరకు సెయిల్ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండేది. 1981లో ఇది సెయిల్ నుంచి బయటకు వచ్చేసి ఆర్ఐఎన్ఎల్గా ఫామ్ చేయడం జరిగింది. అప్పుడు సెయిల్కున్న గనులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, కానీ ఈ గనులు అలాగే ఉండిపోయాయి. యాక్చువల్గా మీరు దస్తూర్ అండ్ దస్తూర్ కంపెనీ ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ఐఎన్ఎల్ కోసం తయారు చేసిందో 1963 తర్వాత 65లో, వాళ్ళు ఏమన్నారంటే బెలడిలా మైన్స్ ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్లో వాటిలో బ్లాక్ డి, దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎక్స్క్లూజివ్గా కేటాయించాలని చెప్పి వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాశారు. కానీ అది ఇంతవరకు అవ్వలేదు. తర్వాత 28 అప్లికేషన్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది, కానీ వాటిలో కూడా ఎటువంటి మైన్స్ కేటాయించడం జరగలేదు. మీరు యాక్చువల్గా ఎంఎండిఆర్ యాక్ట్ చూసుకుంటే 1957లో ఉన్న ఎంఎండిఆర్ యాక్ట్, ఆ తర్వాత 2015లో దాని అమెండ్మెంట్ చేశారు. అందులో సెక్షన్ 17A2లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థకు మైన్ రిజర్వ్ చేయాలంటే వాళ్ళు చేయవచ్చు అన్నది అందులో ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నా, ఇన్ని అధికారాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు మైన్ కేటాయించలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి టన్ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో తయారు చేసే స్టీలు మిగతా స్టీల్ కన్నా 5,000 నుంచి 5,300 రూపాయలు కాస్ట్లీగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రధానంగా మనం అడుగుతున్న విషయం ఏంటంటే, పోరాడుతున్న విషయం కూడా అప్పుడు మైన్స్ కేటాయించాలి అన్నది అడిగాం, కానీ ఇంతవరకు అవ్వలేదు. అనేక ఉద్యమాలు కూడా జరిగాయి దీనివల్ల. కాబట్టి ఈ ఒక విషయాన్ని గురించి అనేక మంది మాట్లాడుతున్నారు. అందువల్ల ఇప్పుడు మేము సూచిస్తున్న అంశాలు, అది శివసాగర్ రావు గారు డీటెయిల్గా టెక్నికల్ విషయాలు మీకు చెబుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది, ఇందులో అది మీకు చూపిస్తారు ఇక్కడ. అందులో మేము ప్రధానంగా 2-3 అంశాలను దాంట్లో ఉల్లేఖించడం జరిగింది. తర్వాత వచ్చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క హిస్టరీ కూడా ఏ విధంగా వచ్చింది ఇక్కడికి.
ఎందుకంటే చాలా మందికి ఈ అభిప్రాయం లేదు. విశాఖపట్నం ఇది ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ లేని దేశంలో చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్న ముఖ్యమైన విశిష్టత ఏంటంటే, ఇది సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్. అందువల్ల ఏమవుతుందంటే మన ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఇక్కడ సులభంగా జరుగుతాయి. అది ప్రధానంగా ఈ షోర్ బేస్డ్ ప్లాంట్ అన్నది మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదొకటి మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం. ప్రైవేటీకరణ చేసినంత మాత్రాన అన్నీ రివైవ్ అవుతాయా అన్నది కూడా ఇక్కడ మనకు దాఖలలేదు. మన విశాఖపట్నంలోనే ఉదాహరణ హిందుస్థాన్ జింక్. మీరు ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్ రంగంగా మార్చారు, ఆ పరిస్థితి ఏముందో విశాఖ వాసులు చూస్తున్నారు. దాన్ని ఫైనల్గా ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా మార్చడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. భారతదేశం యొక్క ప్రైడ్ ఏదైతే ఉందో అది కూడా పోయింది. రేపు మీరు అనేక విషయాలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. సపోజ్ ఈ ప్రైవేటీకరణ చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ తరం కనుక దాన్ని సరిగా మెయింటైన్ చేయలేకపోతే ఏమవుతాయి వీటి గురించి అని కూడా ఆలోచించారు. మీరు కేఫ్ కఫెడ్ అని చూశారు, అందులో ఒక ఓనరు ఆయన సూసైడ్ చేసుకోవడం వల్ల ఆ మొత్తం ప్రైవేట్ చైన్ అది ఆల్మోస్ట్ లాసెస్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ప్రైవేట్ రంగ సంస్థలు ఎప్పుడు కూడా ఇండివిజువల్ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయి. ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలు మన ప్రజల మీద ఆధారపడి ఉంటాయి. అది మనం ప్రధానంగా గుర్తించుకోవాల్సిన విషయం. ప్రాఫిట్ మోటివ్ అన్నది ప్రైవేట్ వాళ్ళకి ఇంపార్టెంట్ అయితే, ప్రజల యొక్క ఆకలి తీర్చి వాళ్ళ యొక్క సమాజాన్ని అభివృద్ధి చేసేది పబ్లిక్ రంగ సంస్థల ద్వారా అవుతుంది. అంటే మేము ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకమన్నట్టుగా కూడా మాట్లాడాలి. ఏ సంస్థలైతే మనం దాన్ని మళ్ళా పునర్వ్యవస్థీకరించడం కష్టమవుతుందో, రివైవల్ కష్టమవుతుందో, వాటిని మీరు ముందుకు వెళ్ళండి. తెలిసినట్లు కానీ ఏ సంస్థలైతే చిన్న రెండు మూడు మెషర్స్తో ఒక రెండు మూడు ఆల్టర్నేటివ్స్తో మనం దాన్ని రివైవ్ చేయగలమో అటువంటి సంస్థలను రివైవ్ చేయకండి. కేస్ టు కేస్ బేసిస్ మీరు దీని గురించి అనలైజ్ చేయండి అని ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం. ఇది ప్రధానంగా చేస్తాం. మీరు చూస్తే ఆయిల్ జాయింట్ అని ఒకటి తయారు చేసే ఉద్దేశంలో ఉన్నారు, పెట్రోలియం జాయింట్. అందువల్ల ఓఎన్జీసీ అనే సంస్థ హెచ్పిసిఎల్ను తీసుకుంది. హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ ఆ రెండు సంస్థలు దగ్గర అయ్యాయి. అంటే ప్రభుత్వ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మనము మిగతా దేశాలకు ధీటుగా ఒక పెట్రోలియం జాయింట్ను మనం తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. మనం ఇక్కడే చూసాం, బిహెచ్పివి అనే సంస్థను బిహెచ్ఈఎల్లో తీసుకున్నాం. అది కూడా జరిగింది, రెండు ప్రభుత్వ సంస్థల దగ్గరకు వచ్చి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫైనాన్షియల్ పవర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, పిఎఫ్సి అనే సంస్థ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఈ రెండు సంస్థలు కూడా మళ్ళా దగ్గరికి వచ్చాయి. ఈ విధంగా అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలను వాళ్ళను మెర్జ్ చేయడం ద్వారా మనం ఆ మళ్ళా ప్రాఫిట్లోకి తీసుకువెళ్ళగలుగుతున్నాం. తర్వాత బ్యాంకులు మీరే చూశారు, బ్యాంకులని నాలుగు నాలుగు బ్యాంకులు కలిపి బ్యాంక్ అమాల్గమేషన్ కూడా జరిగింది. అందువల్ల అది ఎందుకు జరిగింది అంటే కొన్ని సంస్థలలో ఎన్పిఏ అంటే మొండి బాకీలు ఎక్కువ అవడం వల్ల వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు సరిగా లేవని చెప్పేసి, ఏ బ్యాలెన్స్ షీట్స్ అయితే బాగున్నాయో వాటితో మెర్జ్ చేయగలిగితే ఓవరాల్ ఆ బ్యాంకు యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది. ఎప్పుడైతే ఆర్థిక స్థితి బాగుంటుందో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాంట్లో పెరుగుతాయన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా ఇక్కడ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడానికి ఇక్కడ చేస్తున్న ఒక సూచన ఏంటంటే, ఎన్ఎండిసి అనే సంస్థ ఏదైతే ఉందో, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వారు ముఖ్యంగా మైనింగ్ చేస్తుంటారు. అనేక సంస్థలకు, పబ్లిక్ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలకి ఐరన్ ఓర్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఆ సంస్థ, ఆర్ఐఎన్ఎల్ ఈ రెండింటిని కనుక మెర్జ్ చేయగలిగితే, మనం మొదటి దాంట్లో ఎన్ఎండిసి ఆర్ఐఎన్ఎల్ రెండింటిని మెర్జ్ చేయగలిగితే మనకి ఏదైతే ప్రశ్న ఉందో, క్యాప్టివ్ మైండ్స్ లేవన్న విషయం అది మనకు తొలగిపోతుంది. ఆ తర్వాత ఇంకొకటి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, సెయిల్ సంస్థ ఏదైతే ఉందో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది కూడా ఈ స్టీల్ జాయింట్లో కలిస్తే అది ఒక మెగా స్టీల్ జాయింట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్న మొదటి రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్కి ఒక మెగా స్టీల్ జాయింట్ని మనం తయారు చేద్దాం. ఎక్కడ చూసినా చైనా స్టీల్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, భారతదేశ స్టీల్ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు ప్రపంచం అన్నది ప్రధానంగా మనం చేస్తున్నది. ఎందుకంటే మనం ఆత్మ నిర్భర్ భారత్ గురించి మాట్లాడుతాం. ఆత్మ నిర్భర్ భారత్ సందర్భంగా మన స్టీల్ ఎక్కడైనా ఉపయోగించగలిగితే దానికి మించిన గౌరవం భారతదేశానికి ఇంక ఏది ఉండదు. దీనికోసం సులభంగా చేయాల్సింది ఎన్ఎండిసి, ఆర్ఐఎన్ఎల్ మొదటి ఈ రెండింటినీ కనుక మెర్జ్ చేయగలిగితే మన సమస్యలు తీరుతాయి. దానివల్ల స్టీల్ జాయింట్ ఏర్పాటు అవుతుంది. దానితో పాటు సేల్ని కూడా మీరు కలపగలిగితే అది ఒక మెగా స్టీల్ జాయింట్గా మారుతుంది. ఇది మొదటి ఫేజ్లో మేము చేస్తున్న రికమెండేషన్. రెండవ స్టేజ్లో
కుదిరేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ అని కర్ణాటకలో ఉంది. వీళ్ళు యాక్చువల్గా అక్కడ మైన్స్ ఉన్నాయి, పెల్లెటైజేషన్ చేస్తారు, పెల్లెట్స్ వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. కాబట్టి కుదిరేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ని కూడా దీంట్లో జాయిన్ చేసి, తర్వాత ఇంకా కొన్ని స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఒరిస్సాలో ఉంది, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయబోతున్నారు. వాళ్ళ దగ్గర కూడా మైన్స్ ఉన్నాయి, ఒరిస్సా మన పక్కన ఉంది. కాబట్టి నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఎన్ఐఎన్ఎల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ జైంట్లో కలపాలి. అందువల్ల ఏంటంటే ఒక మెగా స్టీల్ జైంట్ని మనం కనుక క్రియేట్ చేయగలిగితే ఏమవుతుందంటే వాళ్ళకున్న సమస్యలు తీరిపోతాయి, మనకు ఐరన్ ఓర్ దొరుకుతుంది. తర్వాత యాక్చువల్గా మీరు సేల్లో కావాల్సిన కోల్ ఏదైతే ఉందో అది 2,000 రూపాయలు ఎక్కువగా వాళ్ళు కొనుక్కుంటున్నారు. అదే కనుక ఈ మెగా స్టీల్ జైంట్ ఏర్పాటు అవ్వగలిగితే ఏమవుతుందంటే మనకు ఇంపోర్ట్స్ ద్వారా వచ్చే కోల్ అంతా, కోక్ అంతా కూడా కోల్ ఇక్కడికి వచ్చి దాన్ని కోక్గా మార్చి ఇక్కడ నుంచి మిగతా వాళ్ళందరికీ సరఫరా చేయొచ్చు. అందువల్ల మనకున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనం అందరం కలిసి పంచుకోగలిగితే ఇది బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఇంటిలో ఎప్పుడైనా ఎవరికైనా మన బంధువుల్లో ఒకరికి ఏదైనా సమస్య ఉంటే మనం అందరం కలుస్తాం, పెదనాన్న చిన్నాన్న అందరూ కలిసి ఒక కుటుంబంలో అప్పుడు రియాక్ట్ అవుతాం. మేము ఇక్కడ సజెస్ట్ చేస్తున్నది కూడా అంతే. ఆర్ఐఎన్ఎల్ ఏ విధంగా ఆల్మోస్ట్ 22,000 రూపాయలు ఏవైతే అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయో వీటిని కనుక మనం రివైవ్ చేయాలంటే ఆ కుటుంబం, స్టీల్ కుటుంబంలో ఉన్న వ్యవస్థనందరినీ కూడా మనం కలిసి తీసుకురాగలిగితే దీనివల్ల ఖర్చు అయ్యేది ఏమీ లేదు, దీనివల్ల ఖర్చు కూడా ఏం లేదు. ఆ తర్వాత భారతదేశం యొక్క ఖ్యాతి కూడా ముందుకు వెళుతుంది. కాబట్టి ఇది సూచిస్తున్న ఫస్ట్ ఆల్టర్నేటివ్, మనం సజెస్ట్ చేస్తున్న ఫస్ట్ ఆల్టర్నేటివ్. ఆ తర్వాత మేమేం చెప్తున్నామంటే మీరు చూస్తే స్టీల్ ప్లాంట్కు ఉన్న భూములు స్టీల్ ప్లాంట్ పేరు మీద లేవు, స్టీల్ ప్లాంట్కు ఉన్న భూములన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద. మీరు ఒకసారి బ్యాలెన్స్ షీట్ను ఒకసారి పరిశీలిస్తే ఈ భూముల విలువ కేవలం 56 కోట్లు మాత్రమే అని పెట్టడం జరిగింది. ఓన్లీ 56 crores. మనకున్న 21,000 చిల్లర మనం యాక్చువల్గా దాన్ని ఇది చేసాము. ఆ తర్వాత గంగవరం పోర్ట్కి ఒక 1800 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఐ థింక్ 19,373 ఎకరాలు మన దగ్గర ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇదంతా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద. అదే ఆర్ఐఎన్ఎల్కి ల్యాండ్ షిఫ్ట్ అవుతే అప్పుడు ఏమవుతుందంటే ఆర్ఐఎన్ఎల్ విలువ పెరుగుతుంది. ఇప్పుడు మీరు మన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇచ్చిన మీరు స్టేట్మెంట్ చూస్తే పార్లమెంట్లో ఆయన మొత్తం వాల్యూ 33,262 కోట్లు అన్నట్టుగా చెప్పారు. అందులో ఈ భూమి విలువ కేవలం 56 కోట్లు మాత్రమే. అదే ప్రస్తుత మార్కెట్ రేట్లో కనుక మీరు అందాజుగా కన్జర్వేటివ్ స్టైల్లో వెళ్ళినా కూడా 60,000 కోట్ల విలువ అవుతుంది. అంటే బయట 100,000 కోట్లు, 150,000 కోట్లు, 200,000 కోట్లు అంటున్నారు, కానీ కన్జర్వేటివ్గా కూడా మీరు వేసుకున్నా కూడా, అంటే ఒక్కొక్క ఎకరానికి 2 కోట్లు మీరు వేసుకున్నా కూడా, 3 కోట్లు వేసుకున్నా కూడా 60,000 కోట్లు అవుతుంది. అంటే 33,000 కోట్లు ఉన్నది ఆల్మోస్ట్ 100,000 కోట్లకు వెళుతుంది. 100,000 కోట్ల ఆస్తులు ఉన్న కంపెనీకి బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. ఇప్పుడు ఎందుకు బ్యాంకులు మనకు ఫర్దర్ లోన్స్ ఇవ్వడానికి వెనక వాడుతున్నాయంటే మీ అసెట్ వాల్యూ అంత లేదు అంట. ఎప్పుడైతే మన అసెట్ వాల్యూ పెరిగిందో ఆటోమేటిక్గా ఈ లోన్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. దాంతో మళ్ళా కంపెనీ రివైవల్కి చాలా అవకాశం ఉంది. యాక్చువల్గా మీరు హిస్టరీ చూసుకుంటే బిఐఎఫ్ఆర్కు రిఫర్ చేయబడిన ఈ సంస్థ కేవలం 1,917 కోట్లు అనుకుంటారు. దాంతో దాన్ని రీస్ట్రక్చర్ చేయడం వల్ల మళ్ళా లాభాల్లోకి వెళ్ళింది. 2001లో మొదటిసారిగా లాభాలు చూసాం. అదే ఐ థింక్ 2004కి వచ్చేసరికి మ్యాక్సిమం లాభాలు మనం చూసాం. ఆ లెటర్లో మనం వేసాం అది ఎంత లాభాలు వచ్చాయి. 2000 ఆ విధంగా 2,000 కోట్ల వరకు కూడా మనం లాభాలు తీసుకెళ్ళగలం. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా మనం రిటర్న్ ఇచ్చేసాం. ఏదైతే మీరు ఇన్ఫ్యూజ్ చేశారో దాన్ని కూడా రిటర్న్ చేసాం. అంటే మనకు ఒక ట్రాక్ రికార్డు, అది మనం గమనించవచ్చు. ఏదైనా క్రికెట్ ప్లేయర్ కూడా చూస్తే అప్పుడప్పుడు కొన్ని మ్యాచెస్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ సెలక్షన్ ఎట్లా చేస్తామో తన ట్రాక్ రికార్డు చూస్తాం. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రాక్ రికార్డు కూడా గమనించాలని ఈ లెటర్లో కంప్లీట్గా మనం రాయడం జరిగింది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఆ లెటర్ ఇక్కడ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయండి. కాబట్టి ఫస్ట్ ఆల్టర్నేటివ్ మేము ఇస్తున్నది ఏంటంటే ఫామ్ ఏ మెగా స్టీల్ జైంట్. పెట్రోలియం దీంట్లో ఏ విధంగా మీరు చేస్తున్నారో స్టీల్ రంగంలో కూడా ఆ విధంగా చేయండి. తర్వాత భూములు ఏవైతే ఉన్నాయో ఆర్ఐఎన్ఎల్వి, అవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు నుంచి ట్రాన్స్ఫర్ ఇట్టు ఆర్ఐఎన్ఎల్, దానివల్ల దీని వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరిగినందువల్ల
ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుకు వస్తాయి అన్నది ప్రధానంగా మేము చేస్తున్న మొదటి సలహా ఆర్ ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఆ విధంగా చూపించడం జరిగింది మీకు. సో సేల్ ఆర్ఐఎన్ఎల్ కుదిరేముఖ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ తర్వాత ఈ ఒక్కొక్క సంస్థకు ఏ విధంగా వాళ్ళ ఇంపార్టెన్స్ ఉందని కూడా అక్కడ రాయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక క్రికెట్ టీంలో ఒక బౌలర్ ఉంటారు, బ్యాట్స్మెన్ ఉంటాడు, ఆల్రౌండర్ ఉంటాడు, వికెట్ కీపర్ ఉంటారు, వీళ్ళందరినీ చేరిస్తే ఒక మంచి టీం తయారవుతుంది. అదేవిధంగా వీటికి ఉన్న ఇండివిజువల్ స్ట్రెంగ్త్ తీసుకుంటే వీల్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టీల్ జెయింట్ అన్నది మనం ప్రతిపాదిస్తున్న ఈ ఇదన్నమాట. తర్వాత మీరు 300 మిలియన్ టన్నుల పర్యాయం ఏదైతే స్టీల్ పాలసీలో చేశారో అది ఈ విధంగా చేయడం వల్ల మనం దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అన్నది ఇందులో ప్రధానంగా మనం చూసించిన విషయం. కాబట్టి ఇనీషియల్ మెర్జర్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ విత్ ఎన్ఎండిసి అన్నాం, దానివల్ల ఈ నో క్యాప్టివ్ మైన్స్ విషయం ఎత్తుంది. రెండవ విషయం ముఖ్యంగా ఈ 16,872 ఎకరాలు ఏదైతే మన ప్లాంట్ ఉంది, తర్వాత గ్రీన్ఫీల్డ్ జోన్ ఉంది, ఆ తర్వాత మన కాలనీ ఉంది, రిజర్వాయర్స్ ఉన్నాయి, వీటన్నింటినీ చేసి తర్వాత మిగతా 2,830 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కనుక గవర్నమెంట్ వాడితే వాళ్ళకి 9,000 కోట్లు వస్తాయి. ఫర్దర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ అమ్ముకోవడం కాదు, ఫర్దర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. మీరు యాక్చువల్గా మారుతి మోడల్ చూస్తే, మారుతి సుజుకి మోడల్ చూస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్లాంట్ ప్రమైసెస్లోనే అన్ని యాన్సిలరీ యూనిట్స్ అక్కడే పెట్టుకున్నారు. అంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే యాన్సిలరీ యూనిట్స్ నుంచి వచ్చేవి డైరెక్ట్గా కంపెనీకి వచ్చేస్తుంది, మళ్ళీ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి వీటిలో దేనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ మిగతా భూమి ఏదైతే ఉందో దాన్ని గనుక మీరు ఫర్దర్ ఇండస్ట్రియలైజేషన్ కోసం ఉపయోగించగలిగితే ఎన్నో MSME యూనిట్లు వస్తాయి. ఆ తర్వాత ప్రధానంగా మన 8,500 మంది ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, 16,500 రైతులు, ఎందుకంటే మీరు ఇతర దేశాల కల్చర్ చూసుకుంటే దాన్ని వార్ కల్చర్ అంటారు, కానీ భారతదేశం యొక్క కల్చర్ సాక్రిఫైసింగ్ కల్చర్, త్యాగం చేస్తాం. ఫ్యాక్టరీ పెట్టాలంటే భూములు ఇస్తుంది భారతదేశం, ఫ్యాక్టరీ పెట్టాలంటే భూములు ఇస్తారు భారతీయ. తుంబాలో ఇస్రో వాళ్ళు వాళ్ళ స్పేస్ షటిల్ లాంచింగ్ కోసం ల్యాబ్ పెట్టాలంటే అక్కడ ప్రజలు ఒక చర్చనిచ్చేశారు. ఇవన్నీ కూడా మీరు హిస్టరీ చూస్తే ఇది భారతీయుల యొక్క లక్షణం. అటువంటి 16,500 మంది ఇక్కడ ఆల్మోస్ట్ 23 గ్రామాలు, ఐ థింక్ 64 క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల హ్యామ్లెట్స్, వీటిలన్నింటిలో కలిపి వాళ్ళు అంత భూమిని ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చింది ఏంటి, మేము ఒక హౌస్ ప్లాట్ ఇస్తాము, తర్వాత ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా మేము ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ జాబ్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా 8,500 మంది ఎదురు చూస్తున్నారు, ఫోర్త్ జనరేషన్. ఆ ఆర్ కార్డులు జనరేషన్ టు జనరేషన్ వెళ్తున్నాయి కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావట్లేదు. అదే గనుక మీరు మెగా స్టీల్ జెయింట్ను ఒకటి ఏర్పాటు చేయగలిగి ఆ తర్వాత ఫర్దర్ ఇండస్ట్రియలైజేషన్కి ఈ ల్యాండ్ కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వచ్చు. కాబట్టి అన్ని ఏవైతే మనము ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్లన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ మేము ఇచ్చేది ఏంటంటే ఫామ్ ఏ మెగా స్టీల్ జెయింట్ అన్నది ప్రధానంగా మనం చేస్తున్న విషయం. అందువల్ల ఎన్ఎండిసి, ఆర్ఐఎన్ఎల్, సేల్, కుదిరేముఖ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్, నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, వీటన్నింటినీ కలిపి కనుక మనం చేయగలిగితే రేపు భారతదేశం ఉక్కు ప్రపంచంలో కనబడుతుంది. మనం చైనా ఉక్కు ఇక్కడ కనపడడం ముఖ్యం కాదు, మనం భారతదేశం ఉక్కు ఇతర దేశాల్లో కనపడాలన్నది అది సరి అయిన ఆత్మనిర్భర భారత్ అవుతుందని చెప్పేసి. కాబట్టి రెండవ ఆప్షన్ ఏదైతే చూస్తున్నామో దాన్ని శివసాగర్ రావు గారు తెలియజేస్తారు సెకండ్ ఆల్టర్నేటివ్. ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్, దీంట్లో ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఏ పాలసీ డెసిషన్ అది కనుక మీరు చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నది ఒక సూచన. ఆ తర్వాత రెండవది ఏదైతే సూచిస్తున్నామో మేము అంటే ఒక అదర్ ఆల్టర్నేటివ్, అంటే స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ఫండ్స్ ఏ విధంగా మనం జనరేట్ చేయాలి, స్టీల్ ప్లాంట్ వాల్యూ ఏ విధంగా ఇక్కడ ల్యాండ్ మళ్ళీ మనకు ఆర్ఐఎన్ఎల్కి కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రాగలిగితే దాని వాల్యూ పెరిగి మళ్ళీ ఫర్దర్, ఎందుకంటే 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కేవలం 2,000 కోట్ల రూపాయలతో మనం మళ్ళా ప్లాంట్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకురాగలిగాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు 43,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి కట్టింది, ఇది కూడా గమనించాల్సిన విషయం. 43,000 crores మనం ప్రభుత్వానికి కట్టాం. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్, ఎక్స్పాండ్ అయ్యాం. 3.4 మిలియన్ టన్స్ నుంచి 7.3 మిలియన్ టన్స్ వరకు ఇక్కడ జనరేట్ అయిన ఫండ్స్ నుంచి తయారు చేసిన విషయం ఇవన్నీ. కాబట్టి ఎక్స్పర్టైజ్ ఉంది ఇక్కడ. తర్వాత ఎన్ఎండిసి ఎందుకు మనం కలపాలనుకుంటున్నామంటే ఎన్ఎండిసి వాళ్ళు ఛత్తీస్గఢ్లో నగర్నార్ అని ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారు వాళ్ళు, అది కూడా ఇప్పుడు ఎలా రన్ చేయాలని దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు.
అదే కనుక ఈ మెగా స్టీల్ జాయింట్ రాగలిగితే మనకున్న మ్యాన్ పవర్ ఎక్స్పర్టైజ్ ఇవన్నీ కలుపుకొని మనం ఖచ్చితంగా చేయవచ్చు. కాబట్టి ఇది ఆల్టర్నేటివ్ వన్ మనం సూచిస్తున్న ఇది. ఆల్టర్నేటివ్ టూ గురించి ఆ తర్వాత ఇతర విషయాల గురించి శివసాగర్ గారు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.